మీ అమ్మాయిని మీరు ఎలా పెంచుతున్నారు ఇంద్రజ? అంటే ఒక వెరీ సెల్ఫ్ రిలయంట్, ఒక ఆత్మవిశ్వాసం ఉన్న ఒక అమ్మాయి లాగా పెంచుతున్నారా, లేకపోతే ఆమెను అలా జస్ట్ మామూలు ఆమె ఎట్లా పెరిగితే అలా పెరగనిస్తున్నారా? అంటే యాజ్ అ ఉమెన్, యాజ్ అ మదర్ అండ్ యాజ్ అ పర్సన్, ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన ఒక వ్యక్తిగా మీ అమ్మాయికి మీరు ఎట్లాంటి విలువలు ఇస్తున్నారు? ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు తన చుట్టూ? సెల్ఫ్ రిలయంట్ మాత్రం డెఫినెట్ అండి. సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలి. అమ్మని ఎప్పుడు ఎదురు చూడకూడదు, నాన్న ఇప్పుడు ఉండాలని ఎదురు చూడకూడదు. బికాస్ బోత్ ఆర్ వర్కింగ్. నేనైతే ఇంకా దారుణం, ఆయనైతే పాపం చెన్నైలోనే ఉంటారు, ఆఫీస్కి వెళ్ళినా చెన్నైలోనే ఆఫీస్ కాబట్టి ప్రాబ్లం లేదు. నేనైతే ఇంకా హైదరాబాద్ కేరళ అని ఊర్లు తిరుగుతున్నాను, సో ఐ వోంట్ బీ బై హర్ సైడ్. సో ఆ విషయం మాత్రం బాగా చెప్పాను పాపకి, బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఆ మధ్య శతమాన భవతిలో ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మీద ఏదో ఒక టాపిక్ వస్తేను బాధగా ఉంది సార్, గిల్టీగా ఫీల్ అవుతున్నాను, వదిలేసి వచ్చేస్తున్నాను పాపని, షిస్ 8 ఇయర్స్ ఓల్డ్, అర్థం కావట్లేదు, నేను చేసేది కరెక్టా తప్ప నాకు అర్థం కావట్లేదు అని అంటే ఆయన అన్నారు, అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు ఇప్పుడు సంపాదించి ఎక్కడ తీసుకెళ్తావు, నువ్వు నీ అంతటికి ఖర్చు చేసేస్తున్నావు, మొత్తం కుటుంబానికి కాదా, ఫ్యామిలీకి కాదా, ఆ ఫ్యామిలీలో 80% నీ కూతురు కోసం కాదా, వై డూ యూ ఫీల్ గిల్టీ, అసలు ఎందుకు అలా ఫీల్ ఎందుకు అలా మీకు వస్తుంది, డోంట్ ఫీల్ లైక్ దాట్. అండ్ మోర్ ఓవర్ తను ఇప్పుడు 8 ఇయర్స్ ఓల్డ్ అంటున్నావు, ఇప్పటికే ఒక హ్యూమన్గా తనకున్న సీక్రెట్స్ తనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా మీ అమ్మాయి 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా నీకు పాపే, కానీ షీఈస్ అన్ ఇండివిజువల్ పర్సన్, సో తనకంటూ సీక్రెట్స్ ఉంటాయి, తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక 4-5 ఇయర్స్ వెళ్తే ఈ అమ్మాయి ఎప్పుడు ఊరికెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది దానికి. యునో దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ సో ఫార్. కొన్ని ప్రైవసీస్ కూడా అవసరం ఎవరికైనా. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడికి వస్తాయి, ఆయన ప్రైవసీలో ఈవిడి తలదూర్చడము, లేకపోతే ఈవిడికున్న ఒక ప్రైవసీలో ఆయన రావడం. సో రిలేషన్షిప్లో చాలా అవసరం అది, ప్రైవసీ అన్నది. సో నువ్వు అలా ఆలోచించుకో, డోంట్ థింక్ అబౌట్ దట్ అని ఆయన నాకు అడ్వైస్ చేశారు. అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది, ఓ సరే ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఓకే, కానీ ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాం, నేను ఆయన పక్కన ఉండాల్సిందే. సపోజ్ ఆయన వర్క్ మీదగా ఎక్కడైనా బయట ఊరికి ఒక 2-3 డేస్ వెళ్లాల్సింది ఉంటే అప్పుడు నేను షూటింగ్స్ పెట్టుకోను, ఐ విల్ బీ బిసైడ్ హర్ టు టేక్ కేర్ ఆఫ్ వర్క్. ఇలా నేను రావడం కూడా, ఇట్లా షూటింగ్స్కి రావడం అంటే ముందే తెలిసిపోతుంది ఈ డేస్లో ఇక్కడ ఉంటాను, షూటింగ్ ప్లాన్ చేశారన్నది. ఆయన అప్పుడు ఆ పాప పక్కనే ఉన్నట్టు చూసుకుంటారు, అంటే ఆఫీస్కి వెళ్ళినా ఈవినింగ్ రిటర్న్ అయ్యేటట్టు ఆయన దాని పక్కన ఉన్నట్టు చూసుకుంటారు. బట్ తను ఒక ఒక అంటే ఒక ఇండివిజువల్గా నేను నా లైఫ్ని ఛార్జ్ తీసుకోవాలి, నా లైఫ్ నేను హ్యాండిల్ చేయాలి అనే ఒక ఒక కైండ్ ఆఫ్ యూనో మెంటాలిటీని డెవలప్ చేసే దిశగా మీరు ఎప్పుడైనా చెప్తుంటారా, అంటే యూ బీ లైక్ దిస్, యూ బీ లైక్ దట్, ఇట్లా ఉంటే ఇలా ఉండాలి, కైండ్ ఆఫ్ అవేర్నెస్, అంటే హౌ యూ షుడ్ బీ కేర్ఫుల్. మీరు ఎంత చెప్పినా మీరు ఎంత వాళ్ళు ఇన్కల్కేట్ చేయాలి థాట్స్ని, మీరు అనుకున్నంత దూరం వెళ్తారు వాళ్ళు, అది మాత్రం మీరు మర్చిపోకండి. పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ చిల్డ్రన్. మీ థాట్ దయచేసి తీసుకెళ్ళకండి, అట్లీస్ట్ మీరు తీసుకెళ్ళకపోయినా వాళ్ళు మీ పక్కనకు వస్తారు. మీరు ద మోర్ యూ గో నియర్ విత్ యువర్ థాట్స్, వాళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ థాట్స్, అంటే ఒక అమ్మాయిని నువ్వు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ యూ గో లైక్ దిస్, లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్తే ఇలా ఉండాలి, అలా ఉంటే బెటర్, నీకు యూ విల్ బి ప్రొటెక్టెడ్. అవునండి, ఇప్పుడు ఇలా చెప్పడం నా థాట్సే కదా, అలా చెప్పడం ఒక అమ్మాయికి మీరు ఒక ఒక సజెషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా, టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్. అబ్జర్వేషన్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అండి, మోర్ దెన్ ఎవరో ఒకరు అడ్వైస్ చేసి, ఎవరో ఒకరు చెప్పి, ఆ తర్వాత అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రాసెస్ లో వాళ్ళు దెబ్బలు తిన్నా పర్లేదు, బట్ తెలుసుకుంటారంటారు. వాళ్ళు దెబ్బలు తినరు ఇన్ కేస్ ఒకవేళ దే టేక్ అ డెసిషన్, ఆ డెసిషన్ లో వాళ్ళు ఏమైనా రాంగ్ అవ్వచ్చు. సి, టేకింగ్ డెసిషన్ తీసుకుని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను సలహాలు ఇవ్వడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్.
ఏం జరగలేదు, ఏం ఒక్క డెసిషన్ అయితే తీసుకోలేదు, ఏం అక్కడ జరగని ముందు నేను వెళ్ళి దాన్ని కూర్చోపెట్టి అమ్మా ఇలా చేయకు, ఇది తప్పు, ఇలా వెళ్ళకు, ఇది రాంగ్, ఇది ఉంటే ఇది తప్పు అని మనం ఎలా చెప్తాం? సి ఒక విషయం, స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పి పంపిస్తాం, సరే వెళ్ళా, స్కూల్ బస్కి స్ట్రైట్గా వచ్చేయాలి, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు, అంటే థర్డ్ స్టాండర్డ్ కాబట్టి తను, ఇంతవరకు అయితే మనం చెప్పగలం. ఇది ఒక్కసారి రెండుసార్లోకి ప్రతి రోజు చెప్తూనే ఉంటే దట్ విల్ బీ అగైన్ అ బిగ్ హెడేక్ ఫర్ దెమ్, తెలుసా అండి, వాళ్ళు మన నుంచి చాలా దూరం అయిపోతారు. అందుకని వద్దండి, అది నేను ఎంతవరకు అయితే అంతవరకు అయితే చెప్తాను, చెప్పడం కూడా చాలా క్యాషువల్గా ఫ్రెండ్లీ టాక్ ప్రేమతో అలా ఉంటుంది, కానీ సరిదిద్దాలి, పాపని ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, అలా చేయనండి, దట్ ఈస్ అ రాంగ్ కన్సెప్షన్, టోటలీ రాంగ్ కన్సెప్షన్, తను నా నుంచి దూరం అయిపోతుంది. సో ఇంద్రజ ఎంత ఇమోషనల్ పర్సన్, అంటే కోపం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు ఏడుస్తుందా, ఏడవదా? యు గెట్ టియర్స్ ఇన్ యువర్ ఐస్? బాధ వస్తే, కోపం వస్తే కామ్ అయిపోతుంది. కామ్ అయిపోతారు, అసలు కన్నీళ్ళు పెట్టుకోరు? రాదు, అంతగా రాదు, అంటే కళ్ళ తడి ఉంటుందేమో కానీ కన్నీళ్ళు అయితే, అంటే అంతకన్నా ఎక్కువ నాకైతే ఐ విల్ ష్రింక్ ఇన్ టు మై సెల్ఫ్, లోపలికి వెళ్ళిపోతాను అంతే. ఐఎమ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఐ వోంట్ ఈవెన్ టాకింగ్ టు ఎనీబడీ, కామ్ కంపోజ్, చాలా క్వైట్ అయిపోతాను. కానీ ఆనందం వస్తే మాత్రం కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తాయి ఇమ్మీడియట్. చాలా నేను సంతోషంగా ఉన్నానంటే వెంటనే డ్రాప్స్. సో బాధలో రావు కన్నీళ్ళు, ఆనందం, బాధలో నేను లోపల అట్లా ష్రింక్ అయిపోతాను. నాకు అసలు దాన్ని తీసుకోవడం నాకు అంత ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎందుకు జరిగింది ఇది, నేను మనం ఏమైనా తప్పు చేసామా, ఏం చేసాము, ఏమిటన్నది చాలా చాలా ఆలోచిస్తాను అన్నమాట. అసలే ఆలోచనలు ఎక్కువ. ఓకే, 2014 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మీ కెరియర్, సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లా ఉంది, హౌ ఇస్ ఇట్? చాలా బెటర్ దెన్ బిఫోరా, అది చెప్పండి. ముందు కంటే బెటర్ ఉందా? ఏంటండి, లయన్ ఎప్పుడు చేశాను నా పిక్చర్? ఇప్పుడు చేస్తున్నారు అది ఇంకోటి. 2015 మార్చ్లో లయన్ ఫినిష్ అయింది, మళ్ళీ 2016లో. సో సంవత్సరానికి ఒకటి చేస్తున్నారు, అదే మళ్ళీ ఏం మారలేదు. మారలేదు, ఎవరైనా కావాలని వస్తే మీరు చేస్తే మేనేజర్ని పెట్టుకోండి, ఒకరికి అప్లికేషన్ వేసి చూద్దాం. అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం మిమ్మల్ని బాగా ప్రమోట్ చేసే మేనేజర్. లేదండి, అది ఎవరు చేయలేరండి, అది వస్తే వచ్చింది, రాకపోతే రాదు, అంతే. మనం ఎవరిని బ్లేమ్ చేయడం తప్పండి, మనకు వచ్చేది ఎవరైనా ఆపుతారా, రానిది ఎవరైనా తీసుకురాగలరా, రెండు జరగదు కదా. సో ఇప్పుడున్న యాక్టర్స్లో, డైరెక్టర్స్లో ఎవరు మీ ఫేవరెట్? యాక్టర్స్లో నా ఫేవరెట్ అంటే అల్లు అర్జున్. ఓకే, నాని నాని ఇద్దరు. డైరెక్టర్స్? డైరెక్టర్స్ నేను వర్క్ చేయలేదు కదా, నాకు అంటే చూస్తారు కదా వాళ్ళ సినిమాలు. రీసెంట్ ఫిల్మ్స్ ఎక్కడ అక్కడ పెద్దగా రిలీజ్ అవ్వదండి చెన్నైలో, ఏదో టీవీలో చూడడం తప్ప. కొంతమంది పేర్లు అంటే నాకు ఎక్కువ రికగ్నైజ్ చేయలేదు, నేను వర్క్ చేస్తే డెఫినెట్గా చెప్పేస్తా. బాహుబలి చూసారా? బాహుబలి చూసాను. నచ్చిందా? వాట్ ఎ ఫిల్మ్. ఆయన అంటే వాళ్ళందరూ ఇంకా అసలు ఆ కేటగిరీ నుంచి దాటిపోయారండి. రాజమౌళి గారు అంతా అది మన ఊరికే ఏదో నచ్చిన డైరెక్టర్ అది ఇది అని చెప్పుకోవడానికి కోసం ఉన్న అట ఇదే కాదు, వాళ్ళు యూనివర్సలీ లైక్ పీపుల్. ప్రపంచం అంతా ఇష్టమే, మా రాజమౌళి గారిని ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఉండడం చాలా కష్టం. ఓకే ఇంద్రజ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అయినా కనీసం అంటే మీరు ఎలాంటి పాత్రలు పోషిద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి డైరెక్టర్స్ ఫిలిమ్స్లో చేద్దాం అనుకుంటున్నారు, ఎవరితో నటిద్దాం అనుకుంటున్నారు, కనీసం ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు. ఇన్నేళ్ళు అలా షెల్లో ఉండిపోయి ఏమి ఓపెన్ అప్ అవ్వకుండా. చిచి అలా కాదండి, భలేవారు అలా కాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్, ఇట్ విల్ గుడ్ నో ఇఫ్ యు హావ్ ఎ థాట్, హూ ఇస్, అంటే ఎవరు ఉన్నారు చుట్టుపక్కల, నాకు ఆశలు ఎన్నైనా ఉండొచ్చు, బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ నన్ను ఎవరు
కావాలని కోరుకుంటున్నారన్నదే కదా. బట్ మీరు చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఎవరు వచ్చినా ఐఎమ్ ఓపెన్ టు ఆల్. ఐఎమ్ నాట్ పర్సన్ ప్లానింగ్స్ చేసుకుని ఇట్లాగే చేయాలి ఇలా, అది కాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ మంచి క్యారెక్టర్స్, మీరు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా నా ముందు వచ్చి నిలబెడితే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దెమ్ అంతే. థ్యాంక్స్ అలాట్ ఇంద్రజ ఫర్ ద లవ్లీ ఇంటర్వ్యూ. కానీ మీరు పాట పాడాలి. మీరు ఇందాక ప్రామిస్ చేశారు మళ్ళీ తర్వాత పాడతాను అన్నారా, అందుకనే మీరు ఒక్క 4 లైన్లు అన్నా పాడాలి. మీ సినిమా పాట అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఎవరి సినిమాలో పాట అయినా అవ్వచ్చు. తమిళ్, మలయాళం, నాట్ రెడీ యాక్చువల్లీ, లాంగ్వేజ్ నో బార్. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్భూతాఖిల కోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ వ్రాళీయాచల వంశ పావనకరీ కాశీ పురాతీశ్వరీ భిక్షాందీ కృపావల వనకరీ మాతాన్న పూర్ణీశ్వరీ భిక్షాందేహి కృపావలం వనకరీ మాతాన్న పూర్ణీశ్వరీ. థ్యాంక్ యూ సో మచ్.